हाय फ्रेंड्स, श्रीसाई चैनल को स्वागतम। ई रोज नेनु जेम्स मरियु किन्ले सोडा तोटी चॉकलेट केक तैयार चेस्तुन्नानु। नेनु दींट्लो बेकिंग पाउडर गानी ईस्ट गानी एग्स गानी वाडलेदु। वाटिकि कावाल्सिन पदार्थालु 250 ग्रामुल मैदा पिंडी, 150 ग्रामुल पंचदार, ओक किन्ले सोडा, जेम्स ड्राई फ्रूट्स ఆయిల్ 100 గ్రాములు, మిల్క్ 150 ml తీసుకోవాలి। ఇప్పుడు మనం యాలకాయలు 10 తీసుకొని దాంట్లోకి పంచదార వేసుకొని ఫైన్ పౌడర్ లా చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మైదా పిండి వేసుకుందాము। ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు మనం పౌడర్ లా పెట్టిన పంచదారను కూడా వేసుకొని మొత్తం రెండు మిక్స్ అయ్యేలా కలుపుదాం। ఇవి రెండు మొత్తం పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి। చూడండి, ఇట్లా కలిసిన తర్వాత దీంట్లోకి ఆయిల్ ని పోసుకోవాలి। దీంట్లో నేను సన్ ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను। గ్రౌండ్ నట్ ఆయిల్ గాని పామ్ ఆయిల్ గాని యూస్ చేస్తే ఆ స్మెల్ వేరేగా ఉంటుంది, టేస్ట్ గా ఉంటది కేక్ చేస్తే। అందువలన ఎప్పుడైనా సరే సన్ ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకుంటే బాగుంటుంది। చూడండి, ఇట్లా కలిసిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని ఈ పౌడర్ లో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం। ఎక్కడ ఉండల లేకుండా పర్ఫెక్ట్ గా చక్కగా కలుపుకోవాలి, లేకపోతే కేక్ సరిగా రాదు, స్పాంజ్ లాగా ఉండదు। చూడండి, ఇట్లా కలిసిన తర్వాత నేను వాటర్ కి బదులుగా కిన్లే సోడా యూస్ చేస్తున్నాను। నేను బేకింగ్ పౌడర్ యూస్ చేయలేదు, అలానే ఈస్ట్ యూస్ చేయలేదు, ఎగ్స్ కూడా యూస్ చేయలేదు। చూడండి, ఈ బ్యాటర్ లోకి మొత్తం ఈ సోడా కలిసేటట్లు కలుపుకోవాలి। ఇలా కొంచెం థిక్గా కనిపిస్తుంది కదా, ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటే బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది। మళ్ళా కొంచెం కిన్లే సోడాను కలుపుకుందాం। సేమ్ ఇది మనకు దోసల బ్యాటర్ లాగా కలుపుకోవాలి, అప్పుడే ఇది స్పాంజ్ లాగా వస్తుంది। చూడండి, ఈ బ్యాటర్ ని ఇట్లా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడాను కూడా వేసుకొని కలుపుకుందాం। ఇలా కలిపిన తర్వాత మనం బ్యాటర్ ని 1 అవర్ మనం మూత పెట్టి పక్కన పెడదాం। 1 అవర్ తర్వాత తీసి చూద్దాం। చూడండి, కొంచెం థిక్గా తయారైంది కదా। కేక్ వేసుకోవడమే, నేను ఒక బౌల్ తీసుకున్నాను। ఇది రైస్ కుక్కర్ లో ఎగ్స్ ఉడకబెట్టడానికి వచ్చే బౌల్ ఇది। దీంట్లోకి నేను ఇట్లా ఆయిల్ అప్లై చేసి ఇట్లా బౌల్ అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మైదా పిండి గాని లేకపోతే గోధుమ పిండి గాని కొంచెం వేసుకోవాలి। అప్పుడే కేక్ అనేది దానికి అంటుకోకుండా చక్కగా వస్తుంది। చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ ని వేసుకుందాము। నేను సగం వేసుకున్నాను। వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే సమానంగా వస్తుంది। ఇప్పుడు నేను జెమ్స్ వేస్తున్నాను, అట్లానే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను। జెమ్స్ అనేవి మీకు చాక్లెట్ కలర్ వస్తాయి, లాస్ట్ అండ్ ఫైనల్ గా కనబడుతుంది ఆ కలర్ మీకు। మిగిలిన బ్యాటర్ ను కూడా నేను ఇట్లా వేస్తున్నాను। చూడండి, ఇట్లా వేసిన తర్వాత మళ్ళా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి। ఇప్పుడు నేను మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను। మిగిలిన జెమ్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఇది లేయర్ లేయర్ లో చాక్లెట్ కలర్ వస్తుంది। చూడండి, ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత బౌల్ ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని ముందుగానే ప్రీ హీట్ చేస్తున్నాను। ఇలా ప్రీ హీట్ చేయడం వలన కేక్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది। ఒక 10 మినిట్స్ ఇట్లా ప్రీ హీట్ చేసుకుంటే మీకు కేక్ చక్కగా వస్తుంది। ఇప్పుడు నేను ముందుగా కలిపిన కేక్ బ్యాటర్ ని ఈ కడాయిలో పెడుతున్నాను। ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్, అప్పుడే చక్కగా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది। ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం। మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూద్దాం।
చూడండి ఇట్లా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం మూత తీసి చూద్దాం మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఇప్పుడు ఒకసారి కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి మనం నైఫ్ తోటి లోపలికి డిప్ చేసి చూద్దాం చూడండి ఎక్కడ అంటుకోలేదు నైఫ్కి కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనిద్దాం ఇలా కేకు వన్ అవర్ తర్వాత చల్లారింది ఇప్పుడు మనం నేను దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బోర్డించాను చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో ఎక్కడ కళాయి కంటుకోలేదు చక్కగా డార్క్ కలర్లో వచ్చింది కదా సేమ్ చాక్లెట్లో వేసినట్టే ఉంది కదా చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది టూ కలర్స్లో కనబడుతుంది చూడండి ఎంత బాగా కుక్ అయిందో కేకు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ